దళారీల వ్యవస్థను రూపుమాపి రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగానే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నామని ముస్తాబాద్ జెడ్పీటీసీ జనగమ శరత్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రోజున ఆయన ప్రారంభించి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని తాను పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ఆరు వారం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దళారీ వ్యవస్థను నిర్మించడం భాగంగానే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వేసంగి వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్యకు తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శరత్రావుతో పాటు జెడ్పీటీసీ సోమవారం రోజున ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండడమే కాకుండా పెట్టుబడి సాయంతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిలిచి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సొంతపట్ల అంతిరెడ్డి, సర్పంచ్ ప్రపూరం అధ్యక్షులు కాకుండ కిషన్ రావు, ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ బొమ్మ బాలయ్య, సింగిరివీడు డైరెక్టర్ బాలమల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొమ్మపల్లి సురేందరరావు, జెడ్పీసీఓ గౌతమ్ రెడ్డి, ఏపీఎం జయసుధ, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ మునిందర్, ఐకేపీ సిబ్బంది, మహిళలు, రైతులు హాజరయ్యారు. మీ అమల సంఘం నుంచి పెద్ద మనిషి ఉన్నాడు ఉన్నాడు మీ మీడియా ఎప్పుడు పడతారే ఈసారి కొత్త పెడతాం ఒక నిమిషం సాయంత్రం అంటే వెనక్కి సార్ వెనక్కి మొత్తం ఎంత సార్ మొత్తం జరుగు అన్న వెనకలు ఇంకా వెనక్కి జరుగుతుంది అందరూ పడతారు రైట్ హలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదనే ఆలోచన మీద వారు ఇవాళ వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా ముందుగానే పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇవ్వనప్పటికి కూడా మన ముఖ్యమంత్రి గారు డబ్బును ఎక్కడికే అరేంజ్ చేస్తారో తెలియదు, కానీ రైతులకు ఇబ్బంది జరగకుండా ఇవాళ ఇంటి దగ్గరనే వచ్చేసి ఏ గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం అనేది ఇది గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు. వారు ఉండడంతోనే మనకు ఏ రైతు కూడా ఇబ్బంది జరుగుతలేదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలతో పాటు ఇవాళ రైతులకైతే ఏ ఇబ్బంది లేకుండా కరెంటు కానీ, నీళ్లు కానీ, వడ్ల కొనుగోలు కానీ ప్రతిదీ కూడా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కూడా మీరు గవర్నమెంటు అధికారులు ఏ సూచనలు అయితే ఇస్తారో ఆ సూచనల ప్రకారం సీరియల్ పెడితే సీరియలు, ఎగవేయాలంటే ఎగవేయాలనే ఆలోచన మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుల పైన ఉంటుంది. రైతులు అనేవారు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే సెంటర్ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. పొల్లున్నా ఏదున్నా అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి మీ అందరూ సహకరించి మహిళలకు సహకరించాలి. ఇప్పుడే వచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవన్నీ మీరు గమనించి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ చూసుకొని సెంటర్ను సక్రమంగా నడిచే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి. జిల్లాలోని మొట్టమొదటిసారిగా మా మండలంలోని గూడెం గ్రామంలో ఇవాళ ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల గౌరవ జెడ్పీటీసీ గారు, నరసన్న గారు, అలాగే సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, అలానే గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఉప సర్పంచ్ పాలకవర్గం, అలానే జిల్లా నుంచి మొట్టమొదటిసారి కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా డిఆర్డిఓ జెడ్పీసీఓ గౌతమ్ రెడ్డి సార్ గారు, అలాగనే మా తహసీల్దార్ గారు, అలాగనే మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు గారు, గూడెం గ్రామ పెద్దలు, గ్రామ ఈ ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఐకేపీ జయసుధ మేడం గారు, వారి యొక్క అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారి వివోఎస్, అలాగనే గూడెం గ్రామం మాజీ సెస్ డైరెక్టర్ కొమ్మ బాలయ్య గారు, అలాగనే శ్రీనివాసరావు గారు, ఇంకా మా
పార్టీ కుటుంబ సభ్యులు బాలమల్లి గారు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మన గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ గారు ముఖ్యంగా కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ రైతులు మహిళా సోదరిమణులు ఈ యొక్క ఐకేపీ యొక్క సిబ్బంది అందరికి కూడా నమస్కారాలు శుభాకాంక్షలు. ఇవాళ ఇంతకు ముందులా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చూస్తున్నాం అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వారి ఒక పెద్ద రైతై రైతుకు దయచేసి భారతదేశం అంతా కూడా వరి 96 లక్షలు వరి పండిస్తుంది దేశం మొత్తం 95 లక్షలు అట్లా అందులో తెలంగాణలో 56 లక్షలు ఉంది అంటే భారతదేశం పండించే దాంట్లో సగం కన్నా ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రం పండుతుందంటే దాని వెనుక ఎంత కృషి పట్టుదల ఎన్ని కార్యక్రమాలు ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టులు ఒక మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎన్ని చేస్తే ఇవాళ ఆ స్థాయికి మనం చేరుకుందాం. భారతదేశం గర్వించదగ్గ రైతు ఇవాళ తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణ రైతు పండించే పంట యావత్ భారతదేశమే కాక ఇతర దేశాలకు ఒక్కటే గమనించాలి దేశం అంతా 95 లక్షలు ఉంటే మన దగ్గర 56 లక్షలు అంటే దేశంలో సగం కన్నా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం రాపుంది ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎట్లుంది మనతోటి మనతోటి విడిపోయిన మన సోదరులు దయచేసి భారతదేశం అంతా కూడా వరి 96 లక్షలు వరి పండిస్తున్నాం దేశం మొత్తం 95 లక్షలు అట్లా అందులో తెలంగాణలో 56 లక్షలు ఉంది అంటే భారతదేశం పండించే దాంట్లో సగం కన్నా ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రం పండుతుందంటే దాని వెనుక ఎంత కృషి పట్టుదల ఎన్ని కార్యక్రమాలు ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టులు ఒక మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎన్ని చేస్తే ఇవాళ ఆ స్థాయికి మనం చేరుకుందాం. భారతదేశం గర్వించదగ్గ రైతు ఇవాళ తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణ రైతు పండించే పంట యావత్ భారతదేశమే కాక ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నాం. మీరు ఒకటే గమనించాలి దేశం అంతా 95 లక్షలు ఉంటే మన దగ్గర 56 లక్షలు అంటే దేశంలో సగం కన్నా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం రాపుంది ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎట్లుంది మనతోటి మనతోటి విడిపోయిన మన సోదరుల దగ్గర కూడా ధన్యవాదాలు కృతజ్ఞత. ఈరోజు గూడెం గ్రామంలో మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేసుకోవడం మన కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడక ఇంకా గత 20-25 రోజుల తర్వాత ఎప్పుడు కానీ సీజన్ స్టార్ట్ అయినాక ఈ మార్కెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.